నాంది పలికారో అలాంటి వారిపైన ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూసాం అందుకే ఈ రోజు మూడో రోజు నేను లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థించాను ఈ దుష్ట శక్తులపైన పోరాడే శక్తిని ఇమ్మని అదే విధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడమని ఆ కాపాడే మనసు ఇమ్మని చెప్పి కోరుతూ అదే మరిగా ఉత్తరాంధ్ర ప్రజలకి మనోభావాలకి ఇదొక క్షేత్రం అలాంటి రాష్ట్రంలో అన్ని క్షేత్రాలు కలుస్తున్నానంటే ప్రజల మనోభావాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని అందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత మనందరిపైన ఉంది ఆ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాను నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది 70 80 దేశాల్లో రోడ్డు మీదకి వచ్చి పోరాడారు తెలుగు రాష్ట్రాల్లో వీరోచితంగా పోరాడారు దేశమంతా కూడా పోరాడారు ఎక్కడికక్కడ పూజలు చేశారు ఆందోళన చేశారు నిరసనలు తెలియజేశారు వారు చూపించిన చొరవ సంఘీభావం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నా జీవితం చరిత్రార్థమైనది భావిస్తున్నా అదే సమయంలో నాకు బాధ్యత కూడా ఉంది మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ ప్రజల్ని కాపాడే శక్తి సామర్థ్యాలు నాకు ఇమ్మని చెప్పి భగవంతుని కోరుకుంటూ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ అదే సమయంలో ఈ కొండే ప్రజల యొక్క అభిమానం చూశాను వారి యొక్క